కేసీఆర్ ఇక ఇంటికే కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్ల స్కామ్ సీఎం అవినీతి ఢిల్లీ వరకు చేరింది భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బతచిచ్చు పెడుతున్నది ముఖ్యమంత్రి తెరాసపై యుద్ధానికి సిద్ధం నాలుగో దశ పాదయాత్ర సెప్టెంబర్ లో చేస్తారంట బండి సంజయ్ ఒకసారి మనం ఇక్కడ చూడవచ్చు ఇది దవిన తర్వాత చెప్తాను నేను అధికార తెరాసపై భాజపా జాతీయ పార్టీ యుద్ధం ప్రకటించింది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్ని పట్టించుకోకుండా కుటుంబ పాలన సాగిస్తున్నారని ఆయనను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపిస్తామని భాజపా నేతలు స్పష్టం చేశారు ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని మద్యం కుంభకోణంలో ఆయన కుటుంబం పాత్ర ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద శనివారం ముగిసింది అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు భాజపా జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగించారు ఓరుగల్లు ప్రజలకు నా నమస్కారం అంటూ జేపీ నడ్డా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి హిందీలో కొనసాగించారు అని చెప్పేసి ఒక వార్త ఇక ఇక్కడ చూసుకుంటే చేనుకు నీరు చేతికి పని కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూడో విడత పాద ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా పూర్తి చేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి నాలుగో విడత పాదయాత్ర చేపట్టి తీరుతామని ఇక కేసీఆర్ కు ఆపే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు ప్రతి చేనుకు ప్రతి చేతికి పని అనేటువంటి మూడో విడత పాదయాత్ర ద్వారా ప్రజలకు హామీ ఇస్తున్నామని తెలిపారు సీఎం అవినీతి చిట్టా బయట పెట్టి జైలుకు పంపుతామని యుద్ధానికి సిద్ధమని సంజయ్ అన్నారు ఇప్పుడు తాము జైలుకు వెళుతూ కేసీఆర్ కోసం చెర్లపల్లి జైలులో గదిని సిద్ధం చేస్తున్నామని ఎద్దేవా చేశారు మద్యం స్కామ్ లో కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు హైదరాబాద్ లో కేసీఆర్ మునావర్ ఫారూఖీ కామెడీ షోను ఏర్పాటు చేశారని ఆరోపించారు హిందూ దేవులను అవమానించే అతడిని ఆహ్వానించడం హిందువులను కించపరచడమే అని సంజయ్ ధ్వజమెత్తారు హైదరాబాద్ లో రెండు వర్గాల మధ్య ముఖ్యమంత్రి చిచ్చు పెడుతున్నారు అని చెప్పేసి ఆరోపించారు ఒక్కసారి ఇక్కడ చూస్తే మిత్రులారా జేపీ నడ్డా మాట్లాడుతూ కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల స్కామ్ అన్నారు జేపీ నడ్డాకు సిగ్గు శరం ఉంటే వాడు ఒక జాతీయ నాయకుడు అయితే ఆ లక్ష కోట్ల స్కామ్ మీద నిరూపించాలి ప్రాజెక్టు మొత్తానికి అయింది 80,190 కోట్లు అయితే లక్ష కోట్ల స్కామ్ ఎడికెళ్ళి అయితే రాబాయ్ వచ్చి ఇక్కడికొచ్చి అడ్డమైన మాటలు మాట్లాడేసి జనం దృష్టిలో మొత్తము ఒక విషాన్ని నింపేసి ఒక తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు పోవడం ఇలాంటి అమ్ముడుపోయినటువంటి పేపర్లు దాన్ని భజన లెక్క ప్రచారం చేయడం లక్ష కోట్ల స్కామ్ ఎట్లయిందో నిరూపించాలి నిరూపించకపోతే ఈ బీజేపీ కానీ ఈ మోడీ కానీ ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కానీ గుండుగాడు కానీ వీళ్ళందరూ ముక్కు నెలకు రాస్తారా ఒక ప్రజలకు అవసరం వచ్చేటువంటి ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు చేసి దాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తున్నటువంటి ఈ బీజేపీని మనము అర్థం చేసుకోవాలి వీళ్లకు శేత కాదు శేషనోని మీద ఇట్లాంటి కోడిగుడ్డు మీద ఈకలు వికేటువంటి కార్యక్రమం 100కు 100% ఇందులో అవినీతి జరిగి ఉండవచ్చును కాకపోతే అవినీతి ఎంత ప్రజలకు చూపించాలి కానీ లక్ష కోట్లు ఎట్లయితుంది ప్రాజెక్టు మొత్తం ఉన్నదే 80,190 కోట్లు దాంట్లో లక్ష కోట్ల అవినీతి ఏడుకెళ్ళయింది ఎట్లయింది మాట్లాడేటప్పుడు అర్థం పర్థం ఉండాలి ఒక దేశాన్ని వెళ్తున్నటువంటి ఒక పార్టీకి ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడినా ఆ జాతీయ అధ్యక్షుడు ఆయన అలాంటి వాడొచ్చి కూడా ఇక్కడ అబద్ధాలు మాట్లాడిపోతే తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు అనుకుంటున్నారా దేనికోసం ఇది కాబట్టి ఒక్కసారి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం దేనికో ఎంతకైనా తెగిస్తారు ఈ బీజేపీ నాయకులు ఒక్కసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక సీఎం అవినీతి ఢిల్లీ వరకు చేరింది 100కు 100% అవినీతి చేస్తే మీరు దాన్ని నిరూపించండి నిరూపించకుండా సిబిఐ చెప్పక ముందుకే సిబిఐలో ఏ పేర్లు లేక ముందుకే మీకెందుకు తెలుస్తున్నాయి సిబిఐ మీ జేబు సంస్థనా ఈడీ మీ జేబు సంస్థనా సిబిఐలో వీళ్ళ పేరుంటుంది కేసులో వీళ్ళ పేరుంటుందని మీ నాయకులు అట చెప్తున్నారు అంటే మీరు దొంగలన్నమాట సిబిఐకి మీరు చెప్తే సిబిఐ పనిచేస్తుంది లేకపోతే పనిచేస్తలేదు ఇది ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించాలి ఇప్పుడు సిబిఐ వీళ్ళ మీద విచారణ చేస్తుంది అని చెప్పేసి మీకు ముందే ఎలా తెలుస్తున్నది లిక్కర్ స్కామ్ లో కవిత పేరున్నదానో లేకపోతే కేసీఆర్ కుటుంబం పేరున్నదానో సిబిఐ చెప్పిందా సిబిఐ ఎక్కడైనా నివేదికలో పేర్కొన్నదా వాళ్ళ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నదా వాళ్ళ దర్యాప్తు పత్రాల్లో ఉన్నదా వాళ్ళ పేర్లు మరి లేనప్పుడు లేకపోతే అవి మీకు చెప్పనప్పుడు అవి బహిర్గతం కానప్పుడు మీకెలా తెలిసింది అనేది ఇవాళ దేశం ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఇవాళ చూడండి ఒక్కసారి జార్ఖండ్ లో సిబిఐ మీద సిబిఐని అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఆ ఈడీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు బీహార్లో సిబిఐని అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఈడీని అడ్డం పెట్టుకుని రాజకీయాలు ఢిల్లీలో ఇప్పుడు చూస్తున్నాం ఆపుని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి ఆపుని మొత్తం అతలాకుతలం చేసి గుజరాత్లో ఏలు పెడుతున్నటువంటి ఆపుని ఆగం చేసి దాన్ని ఎట్లా ఢిల్లీకే పరిమితం చేయాలి దాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి దాన్ని నిట్ట నిన్న ఎట్లా చేయించాలని చెప్పేసి నీ బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నది మరి దేనికి ఇక్కడనే ఎందుకు జరుగుతున్నాయి అంటున్నా ఈ దేశంలో మొత్తము అన్ని రాష్ట్రాలు ఉంటే
ఈ దేశంలో కేవలం విపక్షాలు ఏలుతున్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే సిబిఐ గాని ఈడి గాని దాడులు ఎందుకు చేస్తున్నట్టు దీనికి బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. అంటే మిగతా రాష్ట్రాలు మిగతా బీజేపీ నాయకులు అందరూ సత్శీలుడా, అందరూ సత్యహరిశ్చంద్రులా, ఎక్కడ అవినీతికి పాల్పడలేదా? కర్ణాటక రాష్ట్రం మోదానికి పక్కనే ఉన్నది. 41% కమిషన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే బహిరంగంగా నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆరోపించారు. దాడుల మీద ఎందుకు సిబిఐలు ఈడీలు ఐటీలు దాడులు జరగట్లేదు? దేనికోసం జరగడం లేదు? మహారాష్ట్రలో ఇప్పుడు నీ ప్రభుత్వం ఉన్నది, మొన్నటి వరకు యాక్టివ్గా పనిచేసినటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ ఇప్పుడెందుకు మహారాష్ట్రలో చల్లబడిపోయింది? దేనికోసం చల్లబడిపోయింది? కాబట్టి ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో, అంటే వీళ్లకు వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సిబిఐలు ఈడీలు చాలా విజయవంతంగా పనిచేస్తున్నాయి, అద్భుతంగా పనిచేస్తున్నాయి. మరి ఎందుకు వేరే రాష్ట్రాల్లో మీరు వెళ్తున్నటువంటి రాష్ట్రాల్లో పనిచేయట్లేదు? తెలంగాణ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ దొంగలకు సిబిఐ ఈడీ ఐటీ అన్ని జేబు సంస్థలు అయిపోయినాయి. వీళ్ళు ఏం చెప్తే అవి ఆ పనిచేసేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నది. కాబట్టి ఇది నిజంగా ఒక ప్రజాస్వామ్యానికి చాలా చేటు తెచ్చేటువంటి అంశము. ఇవాళ ఏదైతే వాడుకుంటున్నామో నీవి సిబిఐని ఈడీని ఐటీని, రేపటి నాడు, ఎందుకంటే బీజేపీ దేశానికి శాశ్వతంగా రాసి పెట్టలే, ఈ దేశాన్ని బీజేపీకి ఇట్లా రాసివ్వలే ప్రజలు. కాబట్టి ఎన్నడో ఒకరోజు నువ్వు దిగిపోవాల్సి వస్తుంది, ఎన్నడో ఒకరోజు నువ్వు దిగి ప్రతిపక్షంలోనూ ఉండాల్సి వస్తుంది. అప్పుడు అధికారంలో వచ్చినటువంటి పార్టీలు ఇదే సిబిఐని ఇదే ఈడీని వాడుకొని నీకు అదే మళ్ళా ఉచ్చు బిగుసుకునేటువంటి అవకాశాలు ఉండకపోవు. కాబట్టి ఇవాళ మోడీ చేస్తున్నటువంటి నియంత రాజకీయాలు, దాన్ని అమలు చేయాలని చూస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ గుజరాతీ బానిస చెంచాలు ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ మనకు మంచి అనిపించింది, రేపు అదే మనకు ఉచ్చై మెడకు బిగుసుకుంటుంది, అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఈడీలు గీడీలు 100% తప్పు చేసి ఉంటే అవి బయట పెట్టాలి. ఈ విధమైనటువంటి అవినీతికి పాల్పడిరు వీళ్ళు, అధికార దుర్వినియోగం చేసిరు వీళ్ళు. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని గిట్లా డబ్బులు సంపాదించుకున్నారు, 100% బయట పెట్టు. కానీ ఇలా అడ్డమైన ఆరోపణలు చేసేది మీరే, దాని మీద రాజకీయంగా మాట్లాడేది మీరే, దాంట్లో ఇట్లాంటి పేపర్లలో మీరు పద్మభూషణలు విభూషణలు ఇచ్చి పైసలు ఇచ్చి రాపించుకునే వార్తలు మీరే. కాబట్టి ఇవి ప్రజలు ఏమాత్రం నమ్ముతారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక మత చిచ్చు పెడుతున్నది ముఖ్యమంత్రి ఒక్కసారి ఈయన మాటలు చూపిస్తే నేనే చేసిన ఒక నాకు తెలిసి బండి సంజయ్ వ్యాఖ్యల మీద దాదాపు ఒక 10-15 వీడియోలు నేనే చేసి ఉంటా. ఎన్ని మాట్లాడిండు చాలా మన్న వీడు రీసెంట్గా కూడా స్వతంత్ర పోరాటంలో ముస్లిమేతరులు ఉన్నారు కాబట్టి స్వతంత్ర పోరాటంలో మనము ఈ స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని చెప్పేసి విద్వేషపూరిత మాటలు మాట్లాడలే. మసీదులను ఊలగొడతా, శివాలయం తీస్తా అని మాట్లాడలే లుచ్చ. మరి ఎందుకు ఇప్పుడు నేను విద్వేషాలు రచ్చగొడుతున్నది కేసీఆర్ఏ లేదనుకుంటే ఇంకెవరో అని చెప్పి వేరే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, దేనికోసం నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. విద్వేషాలు రెచ్చగొట్టింది బరాబర్. ఒక్క నిమిషం ఆ వీడియో ఇక్కడ చూపిద్దాం, ఏముందా? అయ్యో ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులు, విద్వేషాలు రెచ్చగొట్టేది మేం కాదు, మాకు సంబంధం అంటాడు కదా. ఇక చూడండి, భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొడుతుంది. ఎక్కడ రెచ్చగొట్టమన్న మతతత్వం, ఎప్పుడు రెచ్చగొట్టమన్న మతతత్వం. ఏం చెప్పుతుంటే భారతీయ జనతా పార్టీ మతతత్వం విద్వేషం అదే పక్క రగిలిస్తాం. ఈడెవడు వీడెవడు పక్కా రగిలిస్తావు అన్నటువంటి సన్నాశ ఎవడు? బండి సంజయనా లేకపోతే ఇంకెవడు వేరే గాడిదన కొడుక? ఎవడీడు చూడండి, విద్వేషాలు రెచ్చగొట్టేది సన్నాసి, విద్వేషాలని హిందూ ముస్లిం పంచాది పెట్టేది సన్నాసి, మళ్ళీ ఇక్కడికి వచ్చి పత్తిత్తు పత్తిపత్త మాటలు. అది కాబట్టి ఇట్లా ఉంటది. ఇది ఒక్కటి శాంపిల్ మాత్రమే, ఇట్లాంటి 100 ఉన్నాయి మాట్లాడినాయి. ఇప్పుడు ముస్లిం హిందూ ముస్లిం పంచాయతీలు పెడుతున్నందుకు ముస్లింల మసీదులు కొలగొడుతున్నది ఈ సన్నాసే, ఈ శివాలు దీదాం లింగాలు దీదామని చెప్పింది ఈ సన్నాసే, ఉర్దూ నిషేధిస్తామని చెప్పింది ఈ సన్నాసే, భాగ్యనగర్ అమ్మవారి దగ్గరికి పోయి అవతలి వర్గానికి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసేది ఈ సన్నాసే, స్వతంత్ర పోరాటంలో ముస్లింలే లేరు అని చెప్పేసి ఆ వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడేది ఈ సన్నాసే, ఇట్లా పరాబారు మత విద్వేషాలు రెచ్చగొడతామని చెప్పేది ఈ సన్నాసే. మళ్ళా నిన్న సభలో మేము ఎక్కడ రెచ్చగొట్టినామన్నా, మేము ఏడు రెచ్చగొట్టినామన్నా, మేము బతుకుప్పాడు అని. దేనికి నువ్వు బతికితివి, ఇంకోటి అది బతికే. అబద్ధాలు మాట్లాడుతున్నా కొంచెం అందంగా ఉండాలి కదా.
నువ్వు చెప్పే అబద్ధాలని అందరికి తెలుసు. దాంట్లో కూడా మరీ కనీసము జ్ఞానం లేకుండా ఇంగితం లేకుండా నువ్వు నిజంగా ఒక సర్పంచ్, ఒక గ్రామ స్థాయి, ఒక కార్పొరేటర్ స్థాయి కంటే తక్కువనే. ఇంకా ఇలాంటి ఇలాంటి ప్రబుద్ధుణ్ణి, ఇలాంటి జ్ఞానం లేని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద వృద్ధి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అల్లర్లకు, ఈ ఆందోళనలకు కారణమైనటువంటి ఈ బీజేపీని మనం చూస్తూ సహించాలి. ఏం చేస్తాం, మన దౌర్భాగ్యం అంటే తలగబడదు.